ఉన్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, కొత్త ఎట్లా రావాలి, మనకు అలాటైన నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, ఒక వ్యవహారం తెలంగాణ నేపథ్యంలో చేసుకోవాలి. అది నేను సొంతంగా చేయలే, ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు. ఒక దాదాపు 40 మందిని రిటైర్ అయిన ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద, గోదావరి నది మీద, మిగిలిన ఉపనదుల మీద కూడా 13-14 రోజులు నేను తింపినాను. వాళ్ళంతా నిష్ణాతులు, ఇంజనీర్లు. ఇదే జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ టీంలో. వారంతా కూడా తిరిగి వచ్చి నాకు నివేదిక ఇచ్చిన తర్వాత వ్యాప్కోస్ అనే కేంద్ర సంస్థకి ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేసినాం. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నా బాధ్యత రాష్ట్ర శాసనసభకు చెప్పాలి, ప్రతిపక్షాలకు చెప్పాలి. నేను అందరినీ ఆహ్వానించిన, రమ్మని చెప్పిన, అయ్యా మీరు రండి శాసనసభలో బ్రహ్మాండంగా పిక్చర్ వేసి కంప్యూటర్ మీద మీకు చూపెడతా, ఏం డిజైన్ చేసినామో, నీళ్ళు ఎట్లా వస్తాయో, తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో మీకు చెప్తా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు వెన్ను చూపించి పారిపోయినారు. ఎందుకు పారిపోయినారో నేను అడుగుతా ఉన్నా. పాలమూరు విలేకరి సోదరులు ఈ ప్రశ్న హైలైట్ చేయాలి. ఎందుకు పారిపోయింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ? ముఖం లేకనా, మీకు తెలివి లేకనా, అవగాహన లేకనా, మీ బండారం బయటపడుతుందనా? శాసనసభలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు మొత్తం ఒక్కొక్క ఇంచుకు తెలియజేస్తా అంటే ఎందుకు పారిపోయినారు? కారణమేంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి మాట్లాడాలి, లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు వారిపోయినారు? మీరు జిమ్మదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి సభలో, మాట్లాడాలి, ముఖ్యమంత్రి చెప్పేది వినాలి, తప్పు ఉంటే అట్ట కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ పారిపోయినారు, తోక ముడుచుకొని పోయినారు. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి, వీళ్ళకి సొంత తెలివి లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు. ప్రతిసారి పారిపోవడమే, మేము అసెంబ్లీ పెట్టాలి, వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి, ఇది ఒక తంతుగా మారిపోయింది. ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడడం చర్చ కంటే, లేలేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరేం పీకనికి వచ్చారా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? మాట్లాడతామని వచ్చిందా, లేకపోతే మనం గోళీలు ఆడతామని వచ్చిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, మేము ప్రిపేర్గా రాలే. ముచ్చట ఏంటంటే ఏం తెలియదు, వాటి డంబాచారం, అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏ నది ఎక్కడుందో, దాని కథ ఏందో, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాటా ఉందో తెలియదు. ఎందుకంటే గతంలో ఏం చేసిండండి, రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి ఇక్కడ మన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ తవ్వుకపోతాడు. సిగ్గుపడాలి, దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది. ఎట్లా ఉట్టిర్రు వీళ్ళు తెలంగాణలో అనిపిస్తుంది. ఇదే చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడితే అప్పుడు కరెక్టే, పోతిరెడ్డి పాడుతాం తెలంగాణకు నష్టం లేదు.